हेलो स्टूडेंट्स, वेलकम टू आंध्र आईएएस अकाडमी। इवाल मनम जियोग्रफी फस्ट सेशन स्टार्ट चेयबोतुन्नाम। जियोग्रफी फस्ट सेशन, ओके राइट। ई रोज नुंची मीरु डैली वीडियोस वस्तू उंटाई जियोग्रफी मीद, वन बाय वन चूस्तू उंडंडी। बिकॉज मीरु एप्पुडैते ई सीरीज कंप्लीट अवुतुंदो अप्पटि लोपल जियोग्रफी मोत्तम तेलुसुकुंटारु। अर्थमैंदि कदा? राइट। सो इप्पुडु मनमु जियोग्रफी ई रोज स्टार्ट चेस्तुन्नाम काबट्टी ఫస్ట్ మనము హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అన్న విషయాన్ని తెలుసుకోవాలి, అవునా? ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఎరతోస్థినస్, రైట్? ఎరతోస్థినస్ ఏం పేరండి? ఎరతోస్థినస్. ఎరతోస్థినస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ, రైట్? జియోగ్రఫీకి ఫాదర్ ఎవరంటే ఏం చెప్పాలి? ఎరతోస్థినస్, రైట్? మీకు ఒక పాయింట్ అయితే వచ్చేసింది, రైట్? ఇంకొక పాయింట్ చూడండి, జియోగ్రఫీ ఈజ్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్స్, అవునా? జియోగ్రఫీలో మనకు సైన్స్ ఉంటుంది మరియు ఆర్ట్ ఉంటుంది. ఆర్ట్ ఎలా ఉంటుందా? ఆర్ట్ మ్యాప్ వేస్తాం కదా, ఆ రూపంలో ఆర్ట్ కూడా ఉంటుంది, రైట్? జియోగ్రఫీ ఈజ్ బోత్ సైన్స్ అండ్ ఆర్ట్స్ అని ఎవరు అన్నారు, రైట్? జియోగ్రఫీ అనేది సైన్సు మరియు ఆర్ట్ అని ఎవరు అన్నారు అంటే బై హెచ్సి డార్వే. హెచ్సి డార్వే అన్నతను జియోగ్రఫీ అనేది సైన్సు మరియు ఆర్ట్ అని చెప్పారన్నమాట, ఓకేనా? రైట్. ఇప్పుడు మనం యూనివర్స్ గురించి తెలుసుకోవాలి. యూనివర్స్ అంటే ఏంటండి? యూనివర్స్ అంటే బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్, రైట్? ఒక్క గెలాక్సీని మనం యూనివర్స్ అనము, రైట్? బిలియన్స్ ఆఫ్, ఎన్నో వందల కోట్ల, రైట్? ఎన్నో బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ని కలిపి మనం ఏమంటామంటే యూనివర్స్ అని అంటాం స్టూడెంట్స్, రైట్? ఇప్పుడు గెలాక్సీ అంటే ఏంటో చెప్పాలా? చాలా, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మిద పైన పడుకున్నప్పుడు స్టార్స్ చూస్తూ ఉంటాం, అవునా? రైట్. స్టార్స్ చూస్తుంటాం, ఆ స్టార్స్ మనం గెలాక్సీ అనము. ఇట్లా ఎన్నెన్నో వేల 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 కొట్ల 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 స్టార్స్ ఉంటాయి. ఆ స్టార్స్ యొక్క గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్నే మనం ఏమంటామంటే గెలాక్సీ అని అంటాము, రైట్? ఇటువంటి గెలాక్సీలు అంటే ఇదే ఒక గెలాక్సీ, రైట్? ఇటువంటి గెలాక్సీలు చాలా 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 ఉంటాయి కదా. సో ఆ చాలా చాలా గ్రూప్నే మనం ఏమంటున్నామంటే యూనివర్స్ అని అంటున్నాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఓకే, యూనివర్స్ అంటే ఏంటి? బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్. గెలాక్సీ అంటే ఏంటి? బిలియన్స్ ఆఫ్ స్టార్స్. అర్థమైంది కదా? బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ యాజ్ గెలాక్సీ అండ్ బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనివర్స్. అర్థమైందా? క్లియరా? ఓకే, ఈ పాయింట్స్ మీరు మర్చిపోద్దు. మరి మనము ఇండియాలో ఉన్నాం కదా, మరి మనము ఇండియాలో ఉన్నాం, మనము ఏ గెలాక్సీలో ఉన్నాం ఇప్పుడు, రైట్? ఇండియా కాదు, మొత్తం మన వరల్డ్ ఉంది కదా, మొత్తం మన వరల్డే ఏ గెలాక్సీలో ఉంది అంటే మిల్కీవే గెలాక్సీ. అర్థమైందా? మిల్కీవే గెలాక్సీ. ఈ మిల్కీవే గెలాక్సీని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారన్నమాట, రైట్? మిల్కీవే గెలాక్సీ, మనం ఉన్నది మిల్కీవే గెలాక్సీ, తెలుగులో పాలపుంత అని అంటారు, ఓకేనా? రైట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఇంపార్టెంట్ అంటే చూడండి, మిల్కీవే గెలాక్సీని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు కదా, ఏ పేర్లతో పిలుస్తుంటారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు మనం చూద్దాం, చూడండి. ఓకే, ఇక్కడ ప్లేస్ నేను క్లీన్ చేస్తున్నాను, రైట్? ఇవన్నీ మీరు నోట్స్లో రాసుకోండి, ఒకసారి మళ్ళీ వెనక్కి పెట్టుకొని. ఓకే, మిల్కీవే గెలాక్సీని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. ఆ నేమ్స్ ఏంటో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, ఆ నేమ్స్ ఏంటి అంటే, రైట్, చైనాలో ఏమంటారు, చైనాలో ఏమంటారంటే మిల్కీవే గెలాక్సీని ఖగోళ, రైట్? ఖగోళ నది అంటారు చైనాలో, రైట్? మన ఇండియాలో యాకుత్ ట్రైబ్స్ అని ఉంటారండి, యాకుత్ ట్రైబ్స్ అని ఉంటారు. వాళ్ళేమంటారు చెప్పాలా? వాళ్ళేమంటారంటే దేవుడు అడుగుజాడలు, రైట్? దేవుని అడుగుజాడలు మీరు రాసుకోండి నీట్గా. యాకుత్ ట్రైబ్ ఏమో దేవుడి అడుగుజాడలు అంటారు, చైనాలో ఉన్న వాళ్ళేమో ఖగోళ నది అని అంటారన్నమాట, రైట్? ఇంకా హైబ్రూస్ ఉంటారు కొంతమంది, హైబ్రూస్ డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్, రైట్? హైబ్రూస్ ఏమని పిలుస్తారంటే కాంతి నది అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు స్టూడెంట్స్? కాంతి నది అని పిలుస్తారు.
మన ఇండియన్స్ ఏమంటారంటే మిల్కీ వే గెలాక్సీని మన ఇండియన్స్ ఏమంటారంటే పాలపుంత అంటారు, లేకపోతే ఆకాశ గంగా, రైట్? ఆకాశ గంగా అని కూడా పిలుస్తారు. అర్థమైంది కదా? చూడండి, ఈ పాయింట్స్ అన్నీ ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. ఈ స్లైడ్లో, ఫస్ట్ స్లైడ్లో ఏమొచ్చాయో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్, రైట్? ఏమేం చెప్పాము? జియోగ్రఫీ ఫాదర్ ఎవరు? ఎరిథోస్థెనెస్. జియోగ్రఫీ ఇస్ ద బోత్ సైన్స్ అండ్ ఆర్ట్స్ అని అన్నది ఎవరు? హెచ్సి డార్వే. యూనివర్స్ అంటే ఏంటి? మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్, రైట్? గెలాక్సీ అంటే ఏంటి? మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్, రైట్? బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ యాజ్ గెలాక్సీ, అండ్ బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనివర్స్. క్లియరా? రైట్. మరి మనకు కనిపించే ఇప్పుడు మనం ఉన్న గెలాక్సీ ఏంటి అంటే, మనం ఉన్న గెలాక్సీ వచ్చేసి, రైట్, మిల్కీ వే గెలాక్సీ. మిల్కీ వే గెలాక్సీని మనం పాలపుంత అంటాము, అలాగే ఇండియన్స్ ఆకాశ గంగా కూడా అంటారు. యాకుత్ ట్రైబ్స్ వచ్చేసి దేవుని అడుగుజాడలు అంటారు. హైబ్రోస్ వచ్చేసి కాంతి నది అంటారు. చైనా వాళ్ళు ఖగోళ నది అని కూడా అంటారు. ఈ పాయింట్స్ అన్నీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, సో నోట్స్ మీరు నీట్గా ప్రిపేర్ చేసుకోండి, రైట్? ఇటువంటి సిరీస్ అన్నది మన ఛానల్లో డైలీ వీడియోస్ రూపంలో వస్తూ ఉంటుంది. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తే ఎండ్ ఆఫ్ ద సబ్జెక్ట్, సో మీరు ఈ సెషన్స్ అయిపోయేసరికి మొత్తం జియోగ్రఫీని నేర్చుకునేస్తారు. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఏం జరుగుతుందంటే, మిల్కీ వే గెలాక్సీ అన్నాం కదా, రైట్? మిల్కీ వే గెలాక్సీ అన్నాం కదా, ఏమన్నాము? మిల్కీ వే గెలాక్సీ అంటే ఏంటన్నాము మనము, రైట్? మిల్కీ వే గెలాక్సీ అని మనం అన్నాం కదా, మిల్కీ వే గెలాక్సీలోనే మనం ఉన్నాము అని చెప్పాము. అంటే మన సోలార్ సిస్టమ్ మొత్తం కూడా ఉందన్నమాట. అర్థమైందా? రైట్. సోలార్ సిస్టంలో ఏమేమి ఉన్నాయి, రైట్? మనకి ఏమేమి ఉన్నాయి సోలార్ సిస్టంలో? సోలార్ సిస్టమ్, సోలార్ సిస్టమ్ మొత్తం కలిసి మిల్కీ వే గెలాక్సీలోనే ఉంది. అటువంటివి ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉంటాయో, ఏ ఏ గెలాక్సీలలో ఉన్నాయో అని మన సైంటిస్ట్ ఇప్పుడు ఫైండ్అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అవునా? కరెక్ట్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు ఇమేజ్లో చూడండి, రైట్? ఇక్కడ సాటర్న్ ఉంది, ఇక్కడ ఎర్త్ ఉంది. అలా డిఫరెంట్ ప్లానెట్స్ అనేవి, మనకు చిన్న ప్లానెట్స్ కావచ్చు, పెద్ద ప్లానెట్స్ కావచ్చు, అన్నీ కూడా ఎక్కడున్నాయండి? అన్నీ కూడా ఎక్కడున్నాయంటే, రైట్, మిల్కీ వే గెలాక్సీలో ఉన్నాయి. గెలాక్సీ అంటే ఏం చెప్పాము? గెలాక్సీ అంటే ఏం చెప్పాము, రైట్? బిలియన్స్ ఆఫ్ స్టార్స్ని గెలాక్సీ అని అంటాము అని చెప్పాము, రైట్? అలా ప్లానెట్స్, మనకు 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఆ 8 ప్లానెట్స్ కూడా ఎక్కడున్నాయంటే మిల్కీ వే గెలాక్సీలోనే ఉన్నాయి. అర్థమైంది కదా? క్లియర్ కదా? ఓన్లీ ఇండియా, చైనా, అవర్ వరల్డ్ కాదు మిల్కీ వే గెలాక్సీ కిందకు వచ్చేది. టోటల్ 8 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, 8 ప్లస్ ఇంకా కొన్ని రిమైనింగ్ ప్లానెట్స్ కూడా ఉంటాయి. అవేంటంటే మనం ఐడెంటిఫై చేయలేదు ఇంకా వాటిని పూర్తిగా. అంటే వాటికి కొన్ని కొలతలు ఉంటాయన్నమాట. ఆ కొలతలు కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను సిరీస్లో భాగంగా, రైట్? ఓకే, అవి కూడా ప్రిలిమ్స్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెరీ యూస్ఫుల్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, 8 ప్లానెట్స్ కూడా మొత్తం అన్నీ కలిపి మనకు మిల్కీ వే గెలాక్సీ కిందకి వస్తాయి. సో ఎంటైర్ సోలార్ సిస్టమ్ కమ్స్ అండర్ మిల్కీ వే గెలాక్సీ అని సింపుల్గా చెప్పుకోవచ్చు. అవునా? సరే, మనకు ప్లానెట్స్ ఏవి ఉంటాయి అన్నదానికి నేను చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. మీకు కొంతమందికి గుర్తుండదు కదా, సో నేను ట్రిక్ చెప్తాను, మీకు ఈజీగా గుర్తుంటుంది. చూడండి, ఇక్కడ చిన్న ఓ పెట్టుకోండి, ఇక్కడ చిన్న ఓ పెట్టుకోండి, అది లేదు కానీ పెట్టుకోండి. ఇప్పుడు ఏమైంది? మూవ్ ఎంజే సన్ అయిందా? ఎంజే సన్ మూవ్, ఓకే, మూవ్ ఎంజే సన్, ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు కోడ్, మూవ్ ఎంజే సన్, ఓకే, మూవ్ ఎంజే సన్, ఫిక్స్ అయిందా? రైట్. ఇప్పుడు చూడండి, ఎం అంటే ఏంటి? మెర్క్యూరీ. అవునా? ఈ ఓ తీసేయండి, రైట్. వి అంటే ఏంటి? వీనస్. ఈ అంటే ఏంటి? ఎర్త్. మళ్ళీ ఎం అంటే ఏంటి? మార్స్. జే అంటే ఏంటి? జూపిటర్. ఎస్ అంటే ఏంటి? సాటర్న్. యు అంటే ఏంటి? యురేనస్. అండ్ ఎన్ అంటే ఏంటి? నెప్ట్యూన్. క్లియరా? రైట్. ఇవన్నీ మనకి 8 ప్లానెట్స్ మన సోలార్ సిస్టంలో ఉన్నవి. ఈ 8 ప్లానెట్స్ కూడా అన్నీ ఎక్కడుంటాయంటే మిల్కీ వే గెలాక్సీలో ఉంటాయి, రైట్? మిల్కీ వే గెలాక్సీని ఎలా పిలుస్తారు అన్న నేమ్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. అండర్స్టాండ్? ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే స్టడీ ఆఫ్ యూనివర్స్, ఓకే, యూనివర్స్ అంటే ఏంటి? స్టార్స్ గ్రూప్ని యూనివర్స్ అంటారా? కాదు కాదు, గెలాక్సీలు గ్రూప్ని యూనివర్స్ అంటాం. అవునా? మరి
అటువంటి పెద్ద యూనివర్స్ని చదవడాన్ని ఏమంటారు? రైట్, అటువంటి పెద్ద యూనివర్స్ని చదవడాన్ని ఏమంటారు అంటే, దీన్ని కూడా మనం సపరేట్గా చూసుకోవాలి స్టూడెంట్స్. రైట్, దీన్ని కూడా మనం సపరేట్గా చూసుకోవాలి. ఓకే, ఇదంతా నోట్స్లో రాసుకోండి, ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని కూడా మనం సపరేట్గా చూసుకోవాలి. దట్ ఈజ్ వన్, ఇట్ ఈస్ చూడండి, రష్యాలో అయితే యూనివర్స్, స్టడీ ఆఫ్ యూనివర్స్, స్టడీ ఆఫ్ యూనివర్స్ని రష్యాలో అయితే ఏమంటారంటే కాస్మాలజీ అంటారు. ఏమంటారు? కాస్మాలజీ అంటారు. మరి ఇంగ్లీష్లో ఏమంటారు అమెరికా వాళ్ళు? వీళ్ళంతా వీళ్ళు ఏమంటారంటే ఆస్ట్రానమీ అంటారు. ఆస్ట్రానమీ, ఓకే, రైట్. కాస్మాలజీ అన్న, ఆస్ట్రానమీ అన్న కూడా రెండు యూనివర్స్ని చదవడం అని అర్థం. యూనివర్స్ని చదవడాన్ని ఏమంటారు? కాస్మాలజీ లేదా ఆస్ట్రానమీని అంటారు. ఓకే, ఇప్పుడు అందరూ స్పేస్లోకి వెళ్తూ ఉంటారు సర్చింగ్ కోసం. ఓకే, రాకెట్స్, నెక్స్ట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళారు కదా, అలా స్పేస్లోకి వెళ్తూ ఉంటారు. రైట్, వాళ్ళని మనం ఏమంటాము అన్నది కూడా డిఫరెంట్ కంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ కూడా ఎగ్జామ్కి యూస్ఫుల్, అందుకే ఇక్కడ మనము చెప్తున్నాము. రైట్, స్పేస్లోకి వెళ్తారు కదా, స్పేస్లోకి వెళ్ళినప్పుడు, అలా స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళని రష్యా వాళ్ళు ఏమంటారు అంటే, వాళ్ళది కాస్మాలజీ కదా, సేమ్ అలాగే అంటారు, కాస్మోనాట్స్ అంటారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారండి? కాస్మోనాట్స్ అంటారు. మరి అమెరికా వాళ్ళు ఏమంటారు అంటే ఆస్ట్రానమీ కదా వాళ్ళది, సో ఆస్ట్రోనాట్స్ అంటారు, ఆస్ట్రోనాట్స్ అని అంటారు. మరి చైనా వాళ్ళు ఏమంటారు? చైనా వాళ్ళు వచ్చేసి టైకోనాట్స్, టైకోనాట్ అని అంటారు, టైకోనాట్స్ అని అంటారు. మన ఇండియా వాళ్ళు ఏమంటారు? ఇండియా వాళ్ళు వ్యోమోనాట్స్, వ్యోమోనాట్స్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాచ్ ది ఫాలోయింగ్ లైన్ ఇస్తారనమాట. ఏమని? రైట్, రష్యా వాళ్ళు కాస్మోనాట్స్ అని అంటారు, అమెరికా వాళ్ళు ఆస్ట్రోనాట్స్ అంటారు, చైనా వాళ్ళు టైకోనాట్స్ అంటారు, ఇండియా వాళ్ళు వ్యోమనాట్స్ అంటారు. ఈ స్టేట్మెంట్స్ రైటా రాంగా? ఎన్ని పేర్స్ కరెక్ట్ అయ్యాయి ఇందులో అని కనుక్కోమంటారు. సో మీకు ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో అప్పుడు నీట్గా అర్థం చేసుకుంటారు. అర్థమైంది కదా, మిల్కీవే గెలాక్సీ అంటే ఏంటో తెలిసింది ఇప్పుడు మీకు. రైట్, గెలాక్సీ అంటే ఏంటో తెలిసింది, యూనివర్స్ అంటే ఏంటో తెలిసింది, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అంటే ఏంటో తెలిసింది, జియోగ్రఫీని బోత్ సైన్స్ అండ్ ఆర్ట్స్ అని ఎవరు అన్నారు అంటే హెచ్డి దావే అన్నారని తెలిసింది. అండర్స్టాండ్? రైట్, మిల్కీవే గెలాక్సీ కిందకి ఏవేవి వస్తాయి? ఓన్లీ ఎర్త్ వస్తుందా, ఓన్లీ ఇండియా వస్తుందా, ఎంటైర్ సోలార్ సిస్టమ్ వస్తుందా? రైట్, అంటే ఎంటైర్ సోలార్ సిస్టమ్ కూడా మిల్కీవే గెలాక్సీ కిందకే వస్తుంది, ప్లస్ ఇంకా చాలా చిన్న చిన్న ప్లానెట్స్ కూడా వస్తాయన్నమాట. అలాగే ఇంకా మీరు ఏం తెలుసుకున్నారు, మిల్కీవే గెలాక్సీని డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ట్రైబ్స్ ఏమేమి పిలుస్తారు అని తెలుసుకున్నారు. ఓకే, వీటి మీద మీరు నోట్స్ని నీట్గా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. రైట్, దిస్ ఈజ్ అబౌట్ టుడే ఇంట్రడక్షన్ ఆఫ్ జియోగ్రఫీ. అర్థమైంది అనుకుంటున్నాను, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ మనం నెక్స్ట్ సెషన్లో ఏం తెలుసుకుందాం, నెక్స్ట్ సెషన్లో మనం ఏం తెలుసుకుందాము అంటే, చూడండి స్టూడెంట్స్, నెక్స్ట్ సెషన్లో మనము థీరీస్ ఉన్నాయండి, కొన్ని థీరీస్ ఉన్నాయి, థీరీస్ అనేవి ఉన్నాయి మనకు. ఆ థీరీస్ ప్రకారంగా ప్లానెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అని డిఫరెంట్ సైంటిస్ట్ డిఫరెంట్ థీరీస్ చెప్పారు. ఆ థీరీస్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 3 థీరీస్ ఉంటాయి. 1 జియోసెంట్రిక్ థీరీ, 2 హీలియోసెంట్రిక్ థీరీ, 3 కెప్లర్ థీరీ. ఈ 3 థీరీస్ మీరు గుర్తుపెట్టుకుంటే రైట్ మీకు థీరీస్ అన్నవి కంప్లీట్ అవుతాయి. అర్థమైందా? ఇది నెక్స్ట్ సెషన్లో మనం తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ప్రతి సెషన్ని వరుస క్రమంలో చూడండి, బికాజ్ ఇలా చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు, ఎందుకంటే ఒక టాపిక్కి లింక్ ఉంటుంది కాబట్టి. అందుకే నేను ఫస్ట్ మీకు బేసిక్స్ ఏంటో చెప్పాను, అలాగే రివైజ్ కూడా చేయించాను. రైట్, ఓకే. మరి మీకు ఈ సెషన్ ఎవరికైతే నచ్చిందో, కంటిన్యూ చేయాలి అని మీరు అనుకుంటున్నారో, చూసిన వాళ్ళు చూసినట్లుగా రైట్ కామెంట్ చేయండి, అంటే కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పేసి. నాకు కూడా క్లారిటీ వస్తుంది కదా. టుమారో సెషన్లో థీరీస్ కూడా కవర్ చేద్దాం. అర్థమైందా? రైట్, దిస్ ఈజ్ అబౌట్ జియోగ్రఫీ ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్.